హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మిశామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే స్పెషల్ వచ్చేసి ఇంట్లోనే న్యాచురల్గా యాపిల్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక యాపిల్ తీసుకున్నానండి. యాపిల్ తీసుకొని దానిపైన ఉన్న పొట్టునంతా ఇలా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా యాపిల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ విధంగా యాపిల్ మొత్తాన్ని ముక్కల కింద కట్ చేసుకొని యాపిల్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. మిక్సీ జార్లో యాపిల్ ముక్కలన్నింటినీ యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేస్తున్నానండి. అలాగే టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు మిల్క్ను కూడా యాడ్ చేస్తున్నాను. అదే 1/2 గ్లాసు వాటర్ని కూడా వేసేస్తున్నాను. 2-3 ఐస్ క్యూబ్స్ని కూడా వేసేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మన యాపిల్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, కూల్గా ఒక గ్లాస్ తీసేసుకొని అందులోకి జ్యూస్ని సర్వ్ చేసేసుకోండి. చూసారు కదా, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇస్తే ఎంజాయ్ చేస్తూ తాగేస్తారు. ఇక్కడ మా బాబు చూడండి, స్కూల్ నుంచి రాగానే తాగేస్తున్నాడు. చూసారు కదండి, ఇవాల్టి వీడియో ఇంట్లోనే ఈజీగా న్యాచురల్ యాపిల్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇలా కూల్గా యాపిల్ జ్యూస్ని ఎంజాయ్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్